శ్రీజ్యోతి. పేదలకు ఆస్తి హక్కు కల్పించాలనే ఉద్దేశమే నూతన రెవెన్యూ చట్టం లక్ష్యమని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై పేదలకు మంత్రి పువ్వాడ అజయ్ అవగాహన కల్పించారు. అందులో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని 23, 31, 32, 33 డివిజన్లలో మంత్రి పువ్వాడ పర్యటించారు. స్థానిక పేదలను కలిసి మంత్రి మాట్లాడారు. నివాసం ఉంటున్న ఇంటికి ఎలాంటి ఆస్తి పత్రం లేని వారికి ఇంటి నెంబర్ ఇచ్చి ఆస్తి హక్కు పత్రం ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అజయ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కలెక్టర్ కర్ణన్, నగర కమిషనర్ అనురాగ్ జయంత్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఓ తెల్ల కాగితం మీద 10 రూపాయలు స్టాంప్ ఇవ్వడం మీద రాసుకోవాలి. ఇక్కడ గజలు 15,000 ఉన్నది 5,000 6,000 కొనుక్కుంటాడు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి. ఇట్లాంటి పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలంటే వానికి ఆస్తి హక్కు పత్రం రావాలి. నువ్వు 8 గజాల్లో ఉన్నావు, 70 గజాల్లో ఉన్నది, 100 గజాల్లో ఉండని, దాంట్లో చిన్న ఇల్లు వేసుకొని ఉండని, 300 అడుగుల 400 అడుగుల్లో చిన్న ఇల్లు ఉందని, దానికి మీకు హక్కు పత్రం ఇచ్చే విధంగా ఇవాళ కేసీఆర్ గారు నిర్ణయం చేసుకుని కొన్ని కోట్ల మంది పేదానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి దీనివల్ల ఉపయోగం జరుగుతుంది. మన ఖమ్మం పట్టణంలో కూడా దాదాపు 67,000 మున్సిపల్ నెంబర్లు ఉన్నాయి, ఇంకో 10,000 ఇళ్లకు మున్సిపల్ నెంబర్ లేవు. వాటన్నిటికీ కూడా మున్సిపల్ నెంబర్ చేపించి మరి పేదవాళ్ళు నివసించే ప్రాంతం అది గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్ళు ఇంటి కట్టుకున్న చట్ట ల్యాండ్, ఇంతకుముందు అసైన్మెంట్ ల్యాండ్ అయినా లేకపోతే ఇంకోటైనా కాలువలు వేసుకునే దానికి కానీ లేకపోతే ఇతర అన్నిటికీ కూడా పేదవాళ్ళందరికీ ఆస్తి హక్కు పత్రం ఇచ్చే కార్యక్రమమే ఈ నూతన రెవెన్యూ చట్టం ద్వారా కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు. కేసీఆర్ గారు అటు రైతులకి అంతకు 70 మేలు, పట్టణాల్లో ఉన్న పేదలకి, నగరాల్లో ఉన్న పేదలకి న్యాయం జరుగుతూ ఉంది. ఇంతకుముందు గతంలో అనేక పార్టీలు అవసరం వచ్చినప్పుడు ఎక్కడో గురిచేపించేది. ఆ గురిజలు వేపించిన తర్వాత 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ గురిజలు పట్టాలి అని చెప్పి వాళ్ళని ధర్నాల కోసం రోడ్ల మీద తీసుకుపోయేది, ఆ జెండాలు పట్టుకోవాలి రోడ్ల మీద వెళ్ళాలి, లాంటి దెబ్బలు తినాలా, కేబుల్ పెట్టించుకోవాలి, కానీ వాళ్ళకి మాత్రం పట్టాల్సిన దిక్కు ఉండేది కాదు. కానీ ఒకే ఒక స్ట్రోక్ లో, ఒకే ఒక ప్రయత్నంలో అట్లాంటి వాటి అన్నిటి కూడా ఖమ్మంలో ఉన్న వాళ్ళతో వాళ్ళు మనం పట్టాలు ఇచ్చి పాస్ పుస్తకాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే ఇది పేద ప్రజల ప్రభుత్వం, ఇది పేదల యొక్క హక్కుల్ని గుర్తించిన ప్రభుత్వం. గతంలో 70 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, మరి ఇట్లాంటి పేద వాళ్ళ వరకు కూడా మేలు జరగలే. అసైన్మెంట్ పట్టా వచ్చినా కూడా అసైన్మెంట్ పట్టా కూడా వాళ్ళు ఉండటం కోసం ఉపయోగమే తప్పితే, వాడికి ఏదైనా అవసరం వచ్చి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ అయితే 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే ఆ చేతులు ఏమైనా అమ్ముకుంటారు కూడా లేకుండా, దాని మీద బ్రోకర్లు తయారవుతారు, వాళ్ళు ఎవరి చేతులు మార్చి అందులో డబ్బులు తిరిగి 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిరిగి అటు ఇటు తయారు వాళ్ళు వాళ్ళ కాలనీకి ఒక ఇద్దరు ఉంటారు. వాళ్ళు బాగుపడ్డారు తప్ప పేదవాళ్ళు మాత్రం ఇప్పుడు బాగుపడలే. కానీ ఇవాళ ఎవరిగా ఆవరపడాల్సిన అవసరం లేకుండా మీకు దీపావళి వల్ల ప్రతి ఒక్కరికి పాస్బుక్ నిరుగుదల పాస్బుక్ ఉంటే ఇవ్వడం ద్వారా మీరు మీ పిల్లల కోసం కానీ వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ పెళ్లిళ్ళ కోసం, లేదా మీకోసం మీ ఆస్తి హక్కు కోసం అని చెప్పి కేసీఆర్ గారు చేసే ప్రయత్నాన్ని మేము ప్రతి వాడ వాడ తిరుగుతూ ఉన్నాం, ప్రతి గల్లీ కడుతూ ఉన్నాం, పేదవాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నాం. దీంట్లో భయపడాల్సిన పని లేదు. గతంలో ఈ పట్ట ఎవరిదైనా ఉన్నా కూడా వాళ్ళు మీరు ఇక్కడ ఉంటే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మీకే చెందుకి మీ పేరు మీద మున్సిపల్ నెంబర్ లేకపోతే మున్సిపల్ నెంబర్ చేసుకోవడం చేపిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం.